నమస్కారం ప్రేక్షకులకు, దీపావళి శుభాకాంక్షలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన రామచంద్రపురం మండలం ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారిని ప్రభుత్వ కొత్తపేట ఎమ్మెల్యే చీల జగ్గిరెడ్డి, లావణ్య దంపతులు సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ సిబ్బంది మర్యాదలతో స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. భీమేశ్వరుని అనుగ్రహంతో ప్రజలంతా సుభిక్షంగా ఉంటూ పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడి కుదురు మండలం అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవస్థానంలో సాధువులకు దుస్తులు పంపిణీ చేస్తారు. ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు పాల్గొని దేవస్థానం సమకూర్చిన వీటిని సాధువులకు పంచిపెట్టారు. దీపావళి సందర్భంగా ప్రతి ఏటా ఈ కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కొండేటి వెంకటేశ్వరరావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చీల జగ్గిరెడ్డి చెప్పారు. సోమవారం ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామంలో కొండాలమగుడి దగ్గర 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పంచాల రేవును ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీపకాంతుల జ్యోతులతో, సిరి సంపదల రాసులతో, టపాసుల వెలుగులతో లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితం ప్రకాశించాలని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చీల జగ్గిరెడ్డి ఆకాంక్షించారు. రావులపాలెం మండలం గోపాలపురంలో సోమవారం ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే దీపావళి పండుగ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇంట్లోని ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీ అందరూ అందుకోవాలని, తద్వారా మీ అందరి కుటుంబాల్లో ఈ దీపావళి సందర్భంగా సుఖ సంతోషాలతో, శుభాలతో జరగాలని, అలాగే పండుగ చేసుకుంటూ కొన్ని జాగ్రత్తలు కూడా మీ అందరూ వహించాలని, అలాగే మరి ఏదైతే కాలుష్యాన్ని నివారించేటువంటి విధంగా కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా మరి ఏదైతే ఈ పండుగ సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా పిల్లలందరినీ కూడా మరి జాగ్రత్తగా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఈ దీపావళిని అందరూ సంతోషంతో చేసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాను. దీపావళి పర్వదిన సందర్భంగా సోమవారం రాత్రి కొత్తపేట నియోజకవర్గంలో వాడవాడలా దీపావళి పండుగ ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు సమేతంగా ఉదయం పలు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజ నిర్వహించారు. సాయంత్రం చిన్నారులతో కలిసి కుటుంబ సభ్యులు కాకర పువ్వులు, మతాబాలు, భూచక్రాలు, టపాసులు కాల్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రత్యేక పూజలకు ముస్తాబైన పంచారామ క్షేత్రాలు, భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు. తణుకు ప్రాంతంలో ఘనంగా దీపావళి పర్వదిన సంబరాలు.
ఉత్సాహంగా టపాసులు కాల్చిన ఆబాల గోపాలం. ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ విజయవంతం పట్ల తణుకులో హర్షం వ్యక్తం చేసిన శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ తమ్మయ్య. అమరావతి మహాపాదయాత్రను భగ్నం చేయడం అన్యాయం, ఆవేదన వ్యక్తం చేసిన తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకన్నబాబు. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్న ఏపీ ప్రభుత్వం, తాడేపల్లిగూడెంలో ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. ప్రత్యేక పూజలతో ప్రజలకు మేలు జరగాలని ద్రాక్షారామం భీమేశ్వర స్వామిని వేడుకున్న కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి దంపతులు. అప్పన్నపల్లి బాలాజీ స్వామి ఆలయంలో సాధువులకు దుస్తులు పంపిణీ చేసిన పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు, పాల్గొన్న సర్పంచులు, ఎంపీటీసీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.